భార్య అస్సలు సహకరించని వాడు, భార్య బాగా సహకరించేవాడు, ఇద్దరు వెళ్ళి దేవాలయంలో నమస్కారం పెట్టారట. భార్య ఎప్పుడూ తనని అనువర్తించేవాడు అన్నాడు ఈశ్వర, ఎంత దయాళువువి, నాకు గొప్ప భార్యనిచ్చావు కాబట్టి నేను చక్కగా అన్నీ చేయగలుగుతున్నాను, ఇంత మంచి భార్యనిచ్చినందుకు నేను నీకు కృతజ్ఞుడను. రెండో వాడు అన్నాడు, ఈశ్వర నాకు మహాగయ్యాళి పెళ్ళాన్ని ఇచ్చావు, ఎంత ప్రేమమూర్తివి, నాకు కానీ నువ్వు అనుకూలమైన భార్యనిచ్చుంటే ఆ భార్య మీద ప్రేమతో కొట్టుకుపోయేవాడిని, నా యందు ఆనుకూల్యత లేని భార్యని ఇవ్వడం వల్ల నాకు వైరాగ్యం వచ్చింది, నీ యందు భక్తి నిలబడింది, ఈశ్వర ఎంత కృతజ్ఞుడని అన్నాడు.